ఫిలిం స్టాల్స్, ఎన్వి స్టాల్స్ మధ్యలోనే ఇక్కడ కిళ్ళీలు అమ్ముకునేందుకు గాను ప్రజలకి మధ్యలో కిళ్ళీ పాన్ షాప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పలు రకాల కిళ్ళీలు కానివ్వండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పాన్ కానీ, చాక్లెట్ కుల్ఫీ, తర్వాత కాజు డ్రై ఫ్రూట్ పాన్స్ కానివ్వండి, పలు రకాల పాన్స్ అనేది కిళ్ళీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఈ మధ్యలో ఏదైతే ఎన్వికి సంబంధించిన హలీం స్టాల్స్ కానివ్వండి, ఫాలుదా స్టాల్స్, తర్వాత అత్తర్ స్టాల్స్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి మధ్యలో కిళ్ళీ షాప్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి మనతో మాట్లాడదు. సరే, ఈ షాప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు ఎప్పుడు ఏర్పాటు చేశాను ఈ షాప్? మేము దాదాపుగా ఒక 6 ఏళ్ళ నుంచి ఇక్కడ షాప్ నిర్వహిస్తున్నాము. అయితే ఇక్కడ రంజాన్ ప్రత్యేకత 1 నెల కోసము అందరూ వాళ్ళకి తోచినంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు వ్యాపారాలు చేస్తున్నాము. మేము ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తేవాలని చెప్పి హైదరాబాద్ నుంచి స్పెషల్ పాన్ అని చెప్పి వాటి పెట్టాము. ఇక్కడ దేవుడి దేవుళ్ళ 6 ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ 1 నెల మాత్రమే మా దగ్గర పాన్ వస్తుంది, తర్వాత 11 మంత్స్ మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సిందే 1 ఇయర్ పాన్ కోసం. మా దగ్గర దొరికే స్పెషల్ పాన్ మీ విజయవాడలో ఎక్కడా దొరకదు. ఈ పాన్ మీరు తినాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే. స్పెషల్ పాన్ చూపిస్తారా? మా దగ్గర ఉన్నాయండి, కాజు ఉంది, కోవా పాన్ ఉంది, బాదం పాన్ ఉంది, నెక్స్ట్ వచ్చి చాక్లెట్ పాన్ అండి, నెక్స్ట్ వచ్చి స్ట్రాబెర్రీ పాన్ ఫ్లేవర్స్, నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫైర్ పాన్ కూడా ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా వచ్చి మా దగ్గర ఫైర్ పాన్స్ అడుగుతూ ఉంటారు. దాదాపు ఒక 6-7 రకాలు పాన్స్ పెట్టాము, కూలింగ్ పాన్, ఐస్ పాన్ పెట్టాము. మా దగ్గర అయితే రెస్పాన్స్ బాగానే ఉంది. గత 6 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం షాపు. అంటే వ్యాపారం మీద ప్రభావం అనేది ప్రతి దాని మీద పడిందండి, మా ఒక్కదాని మీద కాదు. ధరలు పెరగడం వల్ల మాకు లేబర్స్ కూడా కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోయింది బాగా. కానీ ఇంతకుముందు అంత లాభాలు మాత్రం లేవు, కానీ పెట్టిన దానికి దానికి సరిపోతుందండి. ప్రస్తుతం ఇది ఇక్కడ హైదరాబాద్ పాన్ స్టాల్ అని చెప్పేసి పాన్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు చెప్పే విధంగా మనం చూస్తే ఒక్కసారిగా వీళ్ళు ఏదైతే పాన్స్ ఏదైతే తయారు చేస్తారో ఈ పాన్స్ కేవలం వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయని, ఈ పాన్స్ మళ్ళీ కావాలని కేవలం రంజాన్ మాసం 1 నెలలో మాత్రమే వీళ్ళు పాన్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ తదుపరి 11 నెలల వరకు ఇక్కడ పాన్స్ అనేది దొరకవని చెప్పేసి చెబుతా ఉన్నారు. అండి, మాది సురేష్. ఎలా ఉంది సార్? ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. వెజ్ నాన్ వెజ్ ఐస్ క్రీమ్స్ కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా పిల్లల గురించి రావాలి, ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటుంది, చిట్టినగరే ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు కొద్దిగా రీజనబుల్గానే ఉంటుంది, పర్వాలేదు. మీ పేరు ఏంటమ్మా? యశ్వితా సార్. మీరు ఏం తిన్నారు? తిన్నారేమన్నా? ఇప్పుడు తింటాను సార్. ఇప్పుడే వచ్చారా? ఏం చదువుతున్నారు మీరు? 6th క్లాస్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ సంవత్సరం వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారు. ఎలా ఎలా బాగుంది ఇక్కడ? అరేంజ్మెంట్లు కానీ ఏర్పాట్లు కానీ అన్నీ బాగుంది. థ్యాంక్ యూ.